బోణి అయ్యే వరకు అప్పులు లేవు. నీ మొదటి బోణి ఎప్పుడు బాసపోయే కదా. అవును తెలుసనుకో. సలాంకుం బాషాబాయ్. వాలేకుం సలాం. ఇవిగో మీ పాన్లు, పైసలు తీసుకోండి. సమన బోణి అయిందిగా. ఇదిగో నీకు జరదా, నీకు మీఠ రూపం పాను. డబ్బులిస్తే ఇంకా బాగుంటుంది. సమయ రెండు జరదా బాగా కట్టు. బాగా కట్టాలా సంపన్న. కలకత్తా, కిమాం, బొంబాయి, బాబా జబల్పూర్, జరదా మద్రాస్ మీఠా, ఏ కిల్లీ అయినా సూపర్ గా కట్టడమే ఈ సాంబయ్య స్పెషాలిటీ బాబాయ్. ఇదిగో నీ కిల్లీ. ఎలా ఉంది మా సంపన్న కిల్లీ? సూపర్ గా ఉంది సాంబయ్య. అది అయినా వీళ్ళకి అప్పించి ఎందుకు జరగబడుతున్నా? అసలు నీ పంచం చేరి ఒళ్ళంతడే మర్చిపోయారు వీళ్ళు. జరదా కిల్లీ తిన్నోడు జగదేక వీడితో సమానం. జంపర్ బాబాయ్ ఎల్లలే. బట్టబుర్ర బాబాయ్ చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ కూర్చొని సల్లు కబుర్లు చెప్పే బదులేదని పని చూసుకోవచ్చు. మా అనుకున్న పని 90% అయిపోయిందండి. బ్యాలెన్స్ కొట్టేస్తే టోటల్ ఫినిష్. అలాగే సార్, ఎల్లుండి ఇచ్చేస్తా. ఎల్లుండి 9 గంటలకి కరెక్ట్ ఇక్కడ వచ్చేయండి. ఇదే నా కేరో అడ్రస్. సాంబయ్య కిల్లి కొట్టు. బయలుదేరండి బయలుదేరండి. హాయ్ సుబ్రహ్మణ్య శాస్త్రి, గుడ్ మార్నింగ్ యు ఆల్. జై శ్రీరామ్. ఏంటి సీరియస్ డిస్కషన్ ఉన్నట్టున్నారే. చూడన్నా, అందరూ అన్నట్టే సాంబార్ కూడా నేస్తున్నాడు. మేమంతా పని పాట లేకుండా ఊరి మీద బలాదుడు తిరుగుతున్నామంట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగిన ఉద్యోగాలు లేకుండా మేమేం చేయాలన్నా? సాంబయ్య కొట్టు ముందు నిలబడి ఆ మాట అనడం తప్పరా? ఏం చదివాడరా సాంబయ్య? మాతో పాటు డిగ్రీ. అదే డిగ్రీ చదివినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి పాటిస్తూ కిళ్ళీ కొట్టు నడుపుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద హ్యాపీగా ఉన్నాడరా. వీడిని చూసి బుద్ధి తెచ్చుకుంటారా కుర్రోళ్ళారా? అంటే ఇప్పుడు మీ క్లాస్ కర్దం సాంబయ్య పంచోడు, మేమేదవలమనేగా. నువ్వు ఎటు వచ్చావు సరే మమ్మల్ని ఆడుకుంటావు. మరి అందుకే కదరా, విలేజ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి సీఎం వరకు అన్నం చూస్తే దడుచుకునేది. వాళ్ళు ఏ పని చేసినా ఖండించడం అన్న హాబీ. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అన్న ప్రతిపక్షం అన్నమాట. దేశంలో శాశ్వతమైన ప్రతిపక్షం అంటే పత్రికలరా, గన్నుకి భయపడని వాళ్ళు కూడా పెన్నుకి భయపడతారు. అలాంటి పెన్ను కూడా పార్టీలకి ప్రచార సభలు అయితే దానికన్నా గొప్ప ఆయుధం వాడాలరా. గన్నుకి పెన్నుకి భయపడని వాళ్ళు టంగుకి భయపడతారు. అన్నా నువ్వు విమర్శించలేదు ఒకటి అడగలా. ఎలక్షన్ లో ఫ్రీగా కరెంట్ ఇస్తారన్నారుగా, ఖండించి చూద్దాం. ఫ్రీగా కరెంట్ అయితే ఇస్తామన్నారు గాని కోత అయితే ఎత్తేస్తామని లేదుగా. అరగంట ఫ్రీగా కరెంట్ ఇచ్చి 23.5 గంట కోత విధిస్తే అప్పుడు మన పరిస్థితి గుడ్డి దీపాలు చీకటి బ్రతుకులు. అన్నా 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 మరి పొగుడుతూ మాట్లాడన్నా. భారతదేశం అంతటికి భోజనం పెట్టే రైతే అసలైన రాజు. అలాంటి రైతన్నకి వెన్నుదన్నుగా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నవాడు నిజంగా గొప్పవాడు. అన్నా ఇది ఇందాక మాట్లాడింటే అంగేనా? ఏం డౌటా అన్నా.